ఎంతో టేస్టీ అయినా వాము రైసు ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈజీ మెథడ్లో ఈజీగా చేసుకుంటే ఈ రైస్ మనకి ఏంటంటే ఎప్పుడైనా మనకి అన్నం మిగిలిపోయినప్పుడు కర్రీస్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ ఉంటుంది, హెల్త్కి మంచిది, నెక్స్ట్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. వాము అన్నానికి కావాల్సిన పదార్థాలు, వాము 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెమ్మలు 8, గుప్పిడి కరివేపాకు, మినపప్పు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 6, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, రైస్ 1/2 కేజీ, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడికిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఈ మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసేసుకుందాం. పోపు బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేసుకోండి. దీంట్లో రైస్ యాడ్ చేసుకోండి, కొంచెం రైస్ యాడ్ చేసి అక్క మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంది, 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి 1/2 కేజీకి. చక్కగా అంతా కూడా కలిసేలాగా కలుపుతుంది. అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయినా వాము రైసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా మనకి ఎక్సలెంట్గా ఈ రైస్ అన్నది చక్కగా బాగుంటుంది, హెల్త్కి మంచిది. మనకి రైస్ ఉండిపోయినా ఏదైనా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.